करोना वायरस निवारण में भाग पश्चिम गोदावरी जिला चिंतलपूडी पट्टण में प्रभुत्व जूनियर कलाशाल आवरण में कोविड वैक्सीनेशन स्पेशल ड्राइव कार्यक्रम जरिगिंदी। ఈ సందర్భంగా చింతలపూడి కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి మండలంలోని రాఘవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎర్రగొంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా చింతలపూడి మండలానికి 2400 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మధ్యాహ్నం 12 గంటల సమయానికి చింతలపూడి మండలంలో సగం వ్యాక్సినేషన్ డోసులు వేయడం జరిగింది। ఈవినింగ్ కల్లా మొత్తం డోసులు టార్గెట్ కంప్లీట్ అవుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో చింతలపూడి సబ్ యూనిట్ అధికారి అబ్రార్ హుసేన్ విఆర్ఓ భాషా ఏఎస్ఎం వజ్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు। నా పేరు డాక్టర్ కిరణ్ చైతన్య నోడల్ ఆఫీసర్ చింతలపూడి। ఈ రోజు మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ ఈ రోజు జరుగుతుందండి। దాని నిమిత్తం మన చింతలపూడి మండలానికి మొత్తం 1200 డోసులు రావపురం పిహెచ్సి కి 1200 డోసులు ఎర్రగొంటపల్లి పిహెచ్సి టోటల్ కలిపి మండలానికి 2400 డోసులు ఈ రోజు మనం వాక్సినేషన్ ప్రక్రియకి సిద్ధం చేశాము। మార్నింగ్ ఇప్పటికి మొత్తం మన మండలంలో 2400 లో 1800 డోసులు మనం విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నామండి। ఆఫ్టర్నూన్ కి మోర్ దన్ హాఫ్ అయిపోయిందంటే ఇంకా చాలా బాగా జరిగినట్టు। అందరూ వచ్చి ఈ మిగతా డోసులు కూడా తీసుకుని ఈ వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాల్సినగా కోరుతున్నాం। ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఈ వాక్సినేషన్ తీసుకుంటే ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది, అలాంటి అవహలు ఏమైనా ఉంటే ముందే పక్కన పెట్టేసి వచ్చి వాక్సినేషన్ తీసుకోవాల్సినగా కోరుతున్నాం। ఎందుకంటే ఈ వాక్సినేషన్ తీసుకోవడం వల్ల సివియారిటీ అన్న చాలా తగ్గుతుందండి। మనం కేసులు చూస్తూనే ఉన్నాం, వాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వాక్సిన్ తీసుకోని వాళ్ళకి చాలా సివియారిటీ చాలా తీసుకున్నోళ్ళకి సివియారిటీ చాలా తక్కువ ఉంటుంది, చాలా త్వరగా కోలుకుంటున్నారు। సో ఈ వాక్సినేషన్ అన్నది మనకు ఒక ఆయుధం లాంటిది ఈ టైంలో। సో మన ఈ టైంలో ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుని ప్రస్తుతానికి 0 to 5 ఇయర్స్ పిల్లలు ఉన్న మదర్స్ కూడా వ్యాక్సిన్ చేస్తున్నాము। వాళ్ళు కూడా 80% మదర్స్ ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్నారు। మిగతా 20% కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు, వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది। అలాగే 45+ మన మండలంలో దగ్గర దగ్గర 90% 45 to 60 plus అందరికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది। సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। టోటల్ ఈవినింగ్ కల్లా మనకి ఈ 2400 డోసులు ఏవైతే ఉన్నాయో మన ఈవినింగ్ 4 గంటల కంప్లీట్ అయిపోతాయి। 4 గంటల వరకు 4 గంటల వరకు కూడా ఉంటాయి ఉండవో డౌట్।